బీటీ రాకతో పత్తి సాగు ముఖచిత్రమే మారిపోయింది. కాయతులుచు పురుగు దరికి రాకపోయినా రసం పిల్చే పురుగులు రెచ్చిపోయాయి. దీంతో మందులపై పెట్టే ఖర్చు శ్రమ శరా మామూలయ్యాయి. ఈ పరిస్థితుల్లో కాండానికి మందు రాసే విధానం రసం పిల్చే పురుగులకు మెరుగైన పరిష్కారంగా నిలిచింది. అయితే కూలీల అవసరం అధికమయ్యేసరికి రైతులు ఈ పద్ధతిని ఆచరించేందుకు అంతగా ఆసక్తి కనబరచలేదు. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించే పరిజ్ఞానాన్ని ఆచార్య జైశంకర్ విశ్వవిద్యాలయ వారు రూపొందించారు. రైతులకు ప్రదర్శనల ద్వారా సులువైన బొట్టు పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. పొడగాటి కర్రకు నిటారుగా నిలబడి ప్రతి మొక్క దగ్గర ఏం చేస్తున్నారో చూసారా? వంగకుండానే కాండానికి బొట్టు పెట్టేస్తున్నారు, రసం పీల్చే పురుగులకు చెక్ పెట్టేస్తున్నారు. ఎంత సులువుగా ఉందో ఈ పద్ధతి అనిపిస్తోంది కదా. ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ బొట్టు పెట్టే కర్రను వరంగల్ జిల్లాలో రైతుల క్షేత్రాల్లో ప్రదర్శిస్తున్నారు. పరిశీలించిన రైతులంతా భలే మంచి పద్ధతని ప్రశంసిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకి కాటన్ రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ అనేది ఒక కొత్త దాన్ని కనిపెట్టడం జరిగింది యూనివర్సిటీ వారు. ఈ రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ల ద్వారా ఏంటంటే రైతాంగాలకు ఎటువంటి శ్రమ లేకుండా, అంటే వంగి మొక్కకు అప్లై చేయాల్సిన అవసరం లేకుండా, ఒకసారి మనం ఆ మందు ద్రావణంలో కనుక ఈ రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ను ముంచి అంటించినట్లయితే, ఒకసారి దాంట్లో ముంచినట్లయితే సుమారుగా 450 మొక్కల వరకు కూడా మనము అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ పద్ధతిలో కేవలం నిలబడే మొక్కలకు అంటించడానికి కూడా అవకాశం ఉంది, కాబట్టి వంగాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ పద్ధతి మీద ఈరోజు డెమాన్స్ట్రేషన్ అనేది రైతులకు ఏర్పాటు చేయడం జరిగింది. రైతాంగం కూడా ఈ పద్ధతి మీద చాలా ఆసక్తి చూపారు, తప్పనిసరిగా ఈ పద్ధతిని అడాప్షన్ చేయడానికి కూడా శ్రద్ధ చూపుతా ఉన్నారు. 15 సంవత్సరాల క్రితమే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి గుంటూరు ల్యాంప్ శాస్త్రవేత్తలు కాండానికి మందు పూత పూసే పద్ధతిని రూపొందించారు. బొట్టు పద్ధతిగా రైతులకు పరిచయం చేశారు. ఈ బొట్టు పెట్టే పద్ధతి మందుల వాడకం గణనీయంగా తగ్గిపోయే అవకాశమే అయినా, పర్యావరణ స్నేహితమైనదిగా ప్రశంసలందుకున్నా, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా, కూలీలతో ఎదురైన ఇబ్బంది రైతులను ఆచరణ దూరం చేసింది. దాన్ని అధిగమించేందుకే ఈ ప్రయత్నం. అయితే ఖర్చు తగ్గించే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లోపల డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ కాండం మీద బొట్టు పద్ధతి ఒక అప్లికేటర్ డెవలప్ చేయడం జరిగింది. దాని ద్వారా కనుక పెట్టుకున్నట్లయితే తక్కువ సమయం లోపల ఎక్కువ విస్తీర్ణం లోపల తక్కువ మందుతో కూడా పెట్టే అవకాశం ఉంది. దాన్నే మనం ఏరువాక కేంద్రం వరంగల్ ఆధ్వర్యం లోపల ఇవాళ అసన్పర్తి మండలంలో గంటూరుపల్లి లోపల రైతులకు ఈ కార్యక్రమాన్ని చూపెట్టడం జరిగింది. కూలీల అవసరమే లేకుండా అనాయాసంగా ఇప్పుడు పత్తికి రసం పీల్చే పురుగుల బారి నుంచి రక్షణనివ్వవచ్చంటున్నారు నిపుణులు. ఒక ఎకరానికి ఒక 1-1.5 అవర్ లోపల మనము ఈ కాండం పూత పూయగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే దీనివల్ల దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మేలు చేసే జాతి పురుగులను కాపాడుకోవడం. అది పంట తొలి దశల లోపలనే ఇవి అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల మనకు వాతావరణ కాలుష్యం లేదు, ఎకోసిస్టాన్ని మనం చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటాం. వర్షభావంతో బ్రతుకు పోరాటం సాగించే పత్తి మొక్కకు ప్రాణ సంకటంలా దాపురించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పత్తిని కాపాడుకునేందుకు కాండానికి మందు పూసే అది పంట కాలంలో 3 సార్లు పెట్టాల్సి రావడంతో ఒకసారి పెట్టినా 2వసారి 3వసారి అశ్రద్ధ అయ్యేది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ పద్ధతితో సులభంగా మందు రాయగలమని రైతులు భావిస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఏమైందంటే ఊక నడువులు వచ్చేది, వంగడం లేవడం నడువులు వచ్చేది. ఓపిక లేదు, ఏమైనా కూలి వాళ్ళని పిలిచినా రాకపోయేది. మేమే రోజు 10 గుంటలు పెట్టేది, కష్టపడకుండా పెట్టేది. ఎందుకంటే అంత కష్టపడకుండా పెట్టేది, ఒక్కసారి పెడితే చాలా రోజు 1 నెల రోజులకు పనిచేస్తుంది. మంచిగా చెట్టు అంతా విషయం అవుతుంది, మంచిగా పనిచేస్తుంది అన్న దుస్తుంటే 3 సార్లు మందు కొట్టడం తప్పుతుంది అన్న ఆలోచనతో కష్టపడైనా పెట్టేది. కానీ ఒకసారి వీలు కాకుండా పెట్టకపోయేది, కూలి వాళ్ళు ఎవరు రాకపోతే ఇబ్బంది అనిపించేది. కానీ దీనివల్ల ఇప్పుడు ఇట్లా ఒక్కరోజు ఒక మనిషి ఒక గంటన్నరల ఒక ఎకరన్నర పెట్టచ్చు. నిలబడిపోవడే ఒకటి చాలా ఈజీ మెథడ్, బాగుంది, చాలా రైతులకు ఉపయోగపడుతుంది. వల్ల మాకు టైం సేఫ్ అవుతుంది, తొందరగా అంటే 100-200 రూపాయల ఖర్చుతోటి వెళ్ళిపోతుంది ఇది. అది అయితేనో 700-800 రూపాయల ఖర్చు ఎక్స్ట్రా పెరుగుతుంది. అయితే ఈ 3 సార్ల వల్ల 2000 రూపాయల దాకా సేఫ్ సైడ్ అవుతుంది. కాండానికి బొట్టు పెట్టేందుకు ఈ పద్ధతిని ఆచరించడం ద్వారా ఖర్చు బాగా తగ్గుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులో ఉంచితేనే ఫలితముంటుందని, ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేమని అంటున్నారు రైతులు. ఇది యంత్రం ఖరీదు 200 అంటారు సార్ వాళ్ళు. ఈ 200 అయినా కానీ రైతు పెట్టుకోగలగానే అందుబాటులో ఉంచితే మంచిగా ఉంటుంది. కొనుక్కున్నందుకు ఇక్కడ చూయించిపోయి మళ్ళీ మనకు దొరకకపోతే అది ప్రాబ్లమే. అందుబాటులో పెట్టుకుంటే అందుబాటులో ఉంటే మనకు బెనిఫిట్. ఈ మందులు ఊకే పంపులు వేసుకొని కొట్టే బదులు ఇది 1-3 సార్లు పెట్టుకున్నాం అనుకో మనకు మందుల పైసలు తప్పుతుంది, ఆదా తప్పుతుంది, షేన్ బాగుంటుంది.
పెట్టుబడులు దప్పుతాయి, చాలా దప్పు. మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడి మిత్ర పురుగులను పరిరక్షించి జీవ సమతుల్యాన్ని కాపాడే బొట్టు పద్ధతిని ప్రతి పత్తి రైతు ఆచరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.